ఇందులో సీడబ్ల్యూసీ కానీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ కంపెనీ కానీ వాళ్ళ ఆమోదం ఉందా లేదా ఆ పని చేయాలి ఉండి ఉండొచ్చు మీరు తొందరపడతారు ఏంది ఆవేశపడుతుంది చెప్పండి అడగండి సార్ అడగండి మీరు ఏ ఏ పత్రిక ఈనాడు పత్రిక అది చెప్తే నేను సంతోషపడతాను మీరు ఎందుకు అడిగారో మాకు అర్థం అవుతుంది అర్థం చేసుకున్నామండి ఏమండి తప్పనిసరిగా ఉంటుందండి ఈనాడు వారికి ఒక సమాధానం ఉంటుంది ఆంధ్రజ్యోతి వారికి ఒక సమాధానం ఉంటుంది కరమా పత్రిక అందరికీ ఒక సమాధానం ఉంటుంది నూటి ఏనండి సార్ ఆయన అడిగాడు చెప్పని మధ్యలో అడ్డరావుదేనా కదా మీరు ఈనాడు వారికి చాలా ప్రత్యేక సమాధానం ఉంటుంది దీనిలో ఏ ముఖమాటము లేదు ఆంధ్రజ్యోతి వారికి కూడా ప్రత్యేక సమాధానం ఉంటుంది ఎందుకంటే యు ఆర్ ఇల్ మోటివ్ మీరు దురుద్దేశపూర్వకంగా ఉన్నారు అర్థం కదా మీరు చంద్రబాబు నాయుడు గారిని అర్ధంతరంగా అధికారంలోకి తీసుకురావాలని ఉన్నారు ఆయన అడిగారు కాబట్టి చెబుతున్నా నువ్వు కూడా చెబుతున్నావు ఆవేశపడకూడదు అడుగు నాయన నీకు జీతం వస్తే ఏం కంగారు పడమాక అదే నువ్వు ఆవేశం నాలాగా ఆవేశపడతావు ఎందుకు మేము ఏదో ఆవేశపడితే అర్థం ఉంది నువ్వు నాలాగా ఆవేశపడతావు ఎందుకు మేము రాజకీయ నాయకులు మేము అప్పుడప్పుడు ఆవేశపడుతుంటాం నీకెందుకు ఆవేశం నేను ఒక మాట చెబుతున్నాను పీపీఏ పర్మిషన్ ఉందా లేదా సిడబ్ల్యూసీ అంగీకారం ఉందా లేదా ఉండొచ్చు ఉంది అనుకోండి ఉంది 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 ఎస్ ఉంది 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 కాబట్టి అలాగ చెప్పండి ఉంది వాళ్ళు వాళ్ళు అప్రూవల్ తర్వాత మాత్రమే జరిగింది నేను చెప్తుంది ఏంటంటే ఇది అజ్ఞానంతో చేసిన పని ఎవరైనా సరే అది కొట్టుకొని ఉండే డైరెక్ట్గా నేను ఆమె చెత్తే వాళ్ళని పీపీఏని సిడబ్ల్యూసిని సెంట్రల్ గవర్నమెంట్ని ఆమె తిట్టించాలనుకుంటున్నావు నువ్వు ఆ తిట్టడానికి నేను తిట్టినావు నేను నేను చెప్పదలుచుకుంది వాదన వద్దో వినో వినో వినబ్బా నేను చెప్పి వినో వినో అరే రే 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 నువ్వేంది ఊరినే నువ్వు అందుకే వచ్చావు నాకు తెలీదే నువ్వు అందుకే వచ్చావు డైరెక్ట్గా ఎప్పుడు విమర్శిస్తుంది ఇప్పుడు అడుగుతుంది అవును అవునబ్బా నీకేం కావాలి చెప్పు నీకేం కావాలి ఏం కావాలి నీకు ఇప్పుడు మళ్ళీ అడుగు అడుగు పీపీఏ పర్మిషన్ ఉంది అయితే అయితే ఇను ఆయన ఉంది చెప్పు నువ్వు రేపు రాచేది అదే కదా నువ్వు రేపు హెడ్డింగ్ పెట్టదలుచుకుందా నన్ను అడిగావు అంతే కదా నువ్వు రేపు హెడ్డింగ్ పెట్టదలుచు ఈనాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టదలుచుకున్నావు పీపీఏ అజ్ఞానం సెంట్రల్ గవర్నమెంట్ అజ్ఞానం అని అంబటి రామబాబు నాయుడు పెట్టదలుచుకున్నావు పెట్టుకో నీ జాంకాయ ముంచుకు తింటావో కడుక్కు తింటావో నీ ఇష్టం ఏ రాసుకో అదే అదే నువ్వు అడిగింది నేను చెప్పా కదా ఇంకెందుకయ్యా నువ్వు నేను చెప్పాక నీకెందుకు నువ్వు ఇదిగో నువ్వు పొలిటికల్ కాదు జర్నలిస్టు ఏంటి అవునబ్బా ఆయన అడిగింది అది నీ మీ తమరెవరు తమరెవరయ్యా తమరెవరయ్యా అది సీన మీరు ఏ పత్రిక నుంచి సరే కూర్చోండి మీరేం సపోర్ట్ చేయవసలేదు కానీ ఆయన అడుగుతున్నాను నేను చెప్తాను కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు ప్లీజ్ నేను చెప్పానయ్యా సమాధానం ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి చెప్పాగా చెప్పలేదా ఏమండి చెప్పలేదా ఆగు నువ్వు ఆగు చెప్పలేదా వాళ్ళ పర్మిషన్తోనే చేశారు ఏంటి నువ్వు ఏ నువ్వు ఇష్టమైన రాసుకో తప్పదు నేను ఇంకో మాట చెప్తున్నా వాళ్ళు ఒక విషయం చెప్తున్నా వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఏంటి అన్నీ ఒకేసారి మేము చేసి పూర్తి చేస్తాం R&R ప్యాకేజీ కూడా పూర్తి చేస్తాం దీన్ని కూడా క్లోజ్ చేస్తాం అని చెప్పి ఉండవచ్చు ఉంటే చూస్తాం తొందర ఏమో నేను ఇంకా వెళ్ళలేదు కదా నువ్వు ఇది నువ్వు ఇలా చర్చా వేదిక పెడితేలాగబ్బా నువ్వు అడిగావు నేను చెప్పా క్లోజ్ చెప్పు ఇంకెవరిని అడిగేది వాళ్ళు చెప్పండి అత్త ఒక పిచ్చినవి నవ్వి తట బ్రదర్ నువ్వు ఇవాళ నవ్వుతావు రేపు రామోజీరావు నువ్వు కలిసి ఏడుస్తారు అంతే ఏంది నువ్వు చెప్పేది సరే ఇంక అడుగు ఇంకా ఇంకెవరు చెప్పు నువ్వు నువ్వు నీకు కావాల్సిన సమాధానం నేను చెప్పనప్పా వదిలేసాయి నీకు కావాల్సిన సమాధానం నేను చెప్పను నీ పేరేంటి దుర్గాప్రసాద్ నువ్వు అడిగావు నేను చెప్పాను దట్స్ ఆల్ చెప్పండి ఇంకా అడగండి నీకు ఇంతసేపు నీకు కేటాయించను ఇంకా రైట్ ఇంకెవరిని అడిగేవాళ్ళని చెప్పండి సార్ ప్లీజ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమైనా అడుగుతారా మీ ఇద్దరే అడిగేది కడవాళ్ళకి అనుమానాలు రావు ఎందుకంటే అంత క్లియర్గా చెప్పాను నేను